नमस्ते फ्रेंड्स, मीरु सर्कस चूसी उंटारु। अयिते सर्कस लो उंडे नालुगु जंतुवुल रहस्यालु गुरिंची नेनु ई वीडियोलो चेप्तानु। ई वीडियो गनुक मीरु चूस्ते खच्चितंगा उद्वेगानिकि मरियु आश्चर्यानिकि लोनवुतारु। सो मिस् चेसुकोकुंडा चेरु वरकु चूडंडि। फ्रेंड्स, इप्पटिवरकु ना चानल मीरु सब्स्क्राइब चेसुकोकपोते सब्स्क्राइब चेसुकोनि पक्कन बेल ऐकान् नि कूडा प्रेस चेयंडि। अलागे ई वीडियो मीकु नच्चिनट्लयिते लैक् चेयंडि। मीरु कोति योक्क सर्कस चूसी उंटारु, कानी अवि सर्कस चेयडानिकि अवि एंत कष्टपडतायो मीकु तेलुसा? రెండు కర్రల మీద నడవడం, రింగు మధ్యలో నుంచి దూకడం, ఒక వైపు నుంచి మరొక వైపు జంప్ చేస్తూ తలకిందులుగా నడవడం, తలకిందులుగా ఒకే కర్ర సహాయంతో నిలబడడం, ఇలా అనేక రకాలుగా కష్టపడుతుంటాయి. అయితే ఇవి ఇంత నైపుణ్యం పొందడానికి వెనుకున్న రహస్యం ఏమిటో మీకు తెలుసా? ఇవి వాటి యొక్క ప్రదర్శన సరిగా చేయలేకపోతే వాటిని కొంతమంది కఠినంగా శిక్షిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది చైనాలోని ఒక నిజమైన సంఘటన. చూడండి, ఎంత కఠినంగా శిక్షిస్తున్నాడో. ఇలాంటి శిక్షలకు భయపడి ఎంత కష్టమైన ప్రదర్శన అయినా సరే చాలా సులభంగా చేయగలుగుతాయి. అయితే కొంతమంది వాటితో ఫ్రెండ్లీగా ఉంటూ వాటిని తమ సొంత బిడ్డల్లాగా చూసుకుంటారు. ఫిష్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా డాల్ఫిన్స్ సర్కస్ చేయడం చూసారా? ఇవి ఇంత యాక్టివ్గా సర్కస్ చేయడం వెనుక ఉన్న రహస్యం ఏమిటో మీకు తెలుసా? వీటికి సరైన సమయానికి ఆహారం ఇస్తూ అలాగే వీటికి ప్లాస్టిక్ స్టిక్తో ట్రైనింగ్ ఇస్తారు. మామూలుగా ఇవి 20 నుంచి 30 సంవత్సరాలు బ్రతుకుతాయి. కానీ ఇలాంటి షోస్ చేసే డాల్ఫిన్స్ 13 సంవత్సరాలు మాత్రమే బతికి ఉంటాయట. ఇక్కడ ఉన్న వాటర్ని క్లీన్ చేయడానికి క్లోరిన్ ఉపయోగించడం వల్ల దాని యొక్క ప్రభావం డాల్ఫిన్స్ ఐస్ మీద పడి అవి త్వరగా చనిపోవడానికి ఆస్కారం ఉందట. మామూలుగా డాల్ఫిన్స్ ఒక రోజుకి 160 కిలోమీటర్లు ప్రయాణించగలదు, కానీ వీళ్ళు బంధించడం వల్ల దానిలో 1% కూడా ఇవి ఈదలేదు. ఈ డాల్ఫిన్స్ యాక్టివ్గా సర్కస్ చేయడానికి వాటికి యాంటీ డిప్రెసెంట్స్ అండ్ టాబ్లెట్స్ అలాగే టానిక్లూజర్ అనే ఇంజెక్షన్ వేస్తారు. దీని కారణంగా ఇవి రోజంతా చాలా యాక్టివ్గా సర్కస్ చేస్తాయి. బియర్ డ్యాన్సింగ్. ఎలుగుబంటి మీరు చూసి ఉంటారు, కానీ ఎప్పుడైనా ఎలుగుబంటి డ్యాన్స్ వేయడం చూసారా? ఇది ఎక్కువగా పాకిస్తాన్లో జరుగుతూ ఉంటుంది. ఎలుగుబంటి డ్యాన్స్ వేయడం వెనుకాల ఉన్న రహస్యం ఏమిటో మీకు తెలుసా? ఈ వీడియో చూడండి. ఇక్కడ ఎలుగుబంటి యజమాని కర్ర తీయగానే తనని ఎక్కడ కొడతాడో అన్న భయంతో ఎలుగుబంటి డ్యాన్స్ ఎలా వేస్తూ ఉందో. ఒకవేళ ఎలుగుబంటి డ్యాన్స్ వేయకపోతే దాన్ని భయంకరంగా కొడతారు. సో దానికి కారణంగా అది డ్యాన్స్ వేయడం జరుగుతుంది. క్రొకొడైల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా క్రొకొడైల్ సర్కస్ చూసారా? ఈ సర్కస్ చేస్తున్న వారికే కాదు, చూస్తున్న వారికి కూడా గుండెలో దడ పుట్టిస్తుంది. ఎందుకంటే సాధారణంగా క్రొకొడైల్ దగ్గరికి వెళ్తే ఇక అంతే సంగతులు. కానీ ఇతను చూడండి, ఒక కర్రతో ముసలితో ఎలా ఆడుకుంటున్నాడు. ఆడుకోవడం వరకు సరే, మరి ఏకంగా తన తలని ముసలి నోట్లో పెట్టడం అంటే తన చావును తానే కోరి తెచ్చుకున్నట్లే. కానీ ఇక్కడ చూడండి, అతను ఎంత సేఫ్గా ఉన్నాడో. దీనికి కారణం ఏమిటంటే వారు అక్కడ ఉన్న క్రొకడైల్ అన్నిటికీ ముందుగానే ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు.